అక్రమంగా కర్ణాటకకు ఇసుక తరలిపోతోందని చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం బీఎస్పీ ఇన్చార్జ్ ముట్టుకూరు జగపతి ధ్వజమెత్తారు. అధికారులు చూస్తుండగానే ఇసుక తవణంపల్లి మండలంలోని మూడు రీచ్ల నుండి తరలిపోతోందని అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నారని అయితే జగనన్న కాలనీ ఇళ్లకు ఇసుక కావాలంటే సుమారు 4 నుంచి 5000 పలుకుతుందని స్లిప్పులు ఇచ్చిన 2.5 నుంచి 3000 రూపాయలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే కర్ణాటకకు వెళ్తున్న ఇసుక ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బీఎస్పీ ఇన్చార్జ్ మోతుకూరి జగవత్ బాబు, రాష్ట్ర సీనియర్ నాయకుడు మండల అధ్యక్షుడు చంద్రబాబు, అసెంబ్లీ మాజీ కన్వీనర్ భాస్కర్ గోవిందస్వామి, సీనియర్ నాయకుడు ఏకాంబరం, బీఎస్పీ ఐరాల మండల అధ్యక్షుడు ఐకుట్టి వెంకటస్వామి, పోతలపట్టు అసెంబ్లీ మాజీ అధ్యక్షుడు పోలవరం హరి, జానకిరామ్, వెంకటాచలపతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार अमर रहे डॉक्टर बी आर अम्बेडकर, अमर रहे डॉक्टर बी आर अम्बेडकर, अमर रहे. जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. रेंदु जय भी मित्रुलारा, ना पेर मुट्टुकूरु जगपति, बीएसपी चित्तूरु जिल्ला इंचार्ज मरी पोतलपट्टु नियोजकवर्गं इंचार्ज नी प्रेस मीट पेट शांडी माफिया एला जरुगुतुंदंटे एस्पेशली मानी माकु तेलिसि पोतलपट्टु नियोजकवर्गंलो ओन्ली रूलिंग पार्टी वाळ्ळ वेहिकल मात्रं पोवाले वितौट बिल्लुन्ना वित् बिल्लुन्ना वाळ्ळ अर्धरात्रि दोळ्ळ अडिगेवाळ्ळ ఎవడనన్న లేనివాడు సామాన్య ప్రజలు ఎవరన్న విత్ బిల్లుతో జగనన్న కాళ్ళకి ఇసుక తోలితే కూడా వాళ్ళ నెత్తి లోపలేస్తా ఉన్నారు, వాళ్ళ మీద పెనాల్టీ వేస్తూ ఉన్నారు, ఎఫ్ఐఆర్లు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావడం లే. ఇక్కడ లోకల్లో ఉండే ఎమ్మెల్యే గారు కూడా నాకు అర్థం కావాలి, ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉండే లీడర్స్ ఏమైనా కుమ్ముక్కై షేరింగ్ ఏమైనా వ్యాపారం నడుస్తూ ఉందా? ఇది మిస్టర్ బాబు గారు కూడా రియలైజ్ అవ్వాలా? ఈ శాండ్ మాఫియా ఆపుతారా లేదు? ఇది వేరే లెవెల్కి మేము తీసుకోపోవాలా? మూడే మూడు రీచ్ల తవణంపల్లి మండలంలో మణిగుడ్లపల్లి, ఎగవ తవణంపల్లి, కటకదపల్లి మూడు రీచ్లోన రూలింగ్ పార్టీకి సంబంధించిన ఓన్లీ ఒక కుల ఒక వర్గం, నా కులాలు చెప్పాలంటే అంబేద్కర్ ఇష్టం లేదు, కానీ ఒక వర్గం వాళ్ళు అమ్ముకొని తింటా ఉంటే మిగతా వాళ్ళు ఏం కావాలి? వీళ్ళంతా ఈ నియోజకవర్గంలో పుట్టలేదా? ఏడుంటే వాళ్ళంతా ఈ మండలంలో పుట్టిన వాళ్ళు కదా, వాళ్ళకి ఇసుకలో భాగం లేదా? జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు కులం లేదు, మాకు మతం లేదు, మాకు పార్టీ లేదు, మాకు వచ్చి మేము ప్రజాపాలన చేస్తాను అంటారు. కానీ ఇలాంటి వాళ్ళు పనిచేస్తుంటే మచ్చలేని జగన్మోహన్ రెడ్డికి ఒళ్ళంతా మచ్చలు అయిపోతాయి. ఇంత మంచి రూలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకే కాదు సీఎం, ఈ ఆంధ్రప్రదేశ్కి మాన్య గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. మా వాళ్ళు డ్యూటీ చేసి అయ్యా ఇది దొంగతనం జరుగుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ చేస్తే కనీసం రెస్పాన్స్ ఉండలేదు. అదే మాలోడం మాది కూడా ఎరుకులేనంతటి ఇవ్వడం తోలుతున్నా అంటే 5 నిమిషాల్లో 5 మంది కానిస్టేబుల్ వస్తారు. మేము శాండ్ విషయంగా మాట్లాడినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కలిసాము, వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వర్బల్గా చెప్పాము, రిటర్న్ కూడా మేము ఇస్తామని చెప్తే వాళ్ళు అవసరం లేదండి, బిల్లు ఉన్నోళ్ళు తోలుకోండి, లేని వాళ్ళు వద్దన్నారు. బిల్లు లేని వాళ్ళు తోలితే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. బిల్లు లేని వాళ్ళు రాత్రి మొత్తం తోలుతాను, ఇన్ఫర్మేషన్ ఇస్తే రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక్కడ పనిచేసే డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, రాజ్యాంగ ప్రకారంగానే మీరు పనిచేయాలి. మీకేదో తని కొమ్ములు లేవు, తనిగా మీరు పనిచేయడానికి ఎటువంటి ఆస్కారాలు లేవు. ఫస్ట్ రెస్పాండ్ చేయండి. ఏమయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేశారు? లేని వాళ్ళు మాట్లాడకూడదా? వాడు ఇల్లు కట్టకూడదా? వాడు డెవలప్ కాకూడదా? బిల్లు లేకుండా దొంగలు తోలుతున్న వల్ల పట్టండి అంటే మీరు బిల్లు ఉండేవాళ్ళని పట్టుకుని లోపలేస్తారా? బీఎస్పీ పార్టీ తరఫున ఇసుక మాఫియా మీద అతి తొందరలో విజయవాడలో కూడా బిగ్గెస్ట్గా ప్లాన్ చేస్తున్నాం మీరు ర్యాలీ చేయడానికి. అతి తొందరలోనే మేము కంప్లైంట్ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నోటీస్ పంపిస్తున్నాం. ఈ ఇసుక మాఫియాను కానీ ఆపలేదనుకో డెఫినెట్లీ మేము ఎమ్మెల్యే గారు కూడా కానీ 1 వీక్లో కానీ రెస్పాండ్ కాకపోతే ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడని, ఎస్ఐ గారికి కూడా 1 వీక్లో కానీ రెస్పాండ్ కాకపోతే ఆయన ఎంఆర్ఓ గారు అందరినీ మేము కంటెంప్ట్ కింద తీసుకొని లింక్ చేసి కేసు ఫైల్ చేసి ప్రైవేట్ కేసు వేయడానికి రెడీ అవుతున్నాము. దయచేసి బాబు గారు, మీరు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి గౌరవం ఉంది, దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆశిస్తున్నాను.